సో చూసే ప్రతి ఒక్క డిగ్రీ స్టూడెంట్ కావచ్చు అదేవిధంగా డిప్లొమా బీటెక్ అండ్ అదేవిధంగా ఎవరైతే చూస్తున్నారో విద్యార్థులందరికీ ఒక చిన్న అనుభవం ఏంటంటే ఎవరైతే చూసుకోవచ్చు చాలామంది విద్యార్థులు సో ఇప్పటివరకు పరీక్షలకు ప్రిపేర్ కాలేదు ఒకవేళ క్యాన్సిల్ అవుతాయి అనే ఇమాజినేషన్లో ఉంటే ఒకసారి మీకు నేను క్లియర్ కట్గా ఒక ప్రూఫ్ చూపిస్తాను ఈ వీడియో ఒకసారి అయితే చూడండి అన్న డిగ్రీ వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు ఓన్లీ ఇంటర్ వాళ్ళవి ప్రాణాలా మా డిగ్రీ వాళ్ళ ప్రాణాలు కావా ఇంటర్ వాళ్ళు ఎగ్జామ్ రాస్తే కరోనా వస్తుంది ప్రాణాలకు ఇబ్బంది అవుతుందని క్యాన్సిల్ చేసి వాళ్ళని ప్రమోట్ చేస్తారు డిగ్రీ వాళ్ళకి ఎగ్జామ్స్ రాస్తే కరోనా రాదా మా ప్రాణాలు పోవా ఎందుకన్నా ఇలా ఆడుకుంటున్నారు మా డిగ్రీ స్టూడెంట్స్తోని ప్లీజ్ దయచేసి మా డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళని ఫైవ్ అండ్ సిక్స్త్ సెమ్ వాళ్ళని ప్రమోట్ చేయమని చెప్పండి అలాగే డిగ్రీ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళని కూడా ప్రమోట్ చేయమని చెప్పండి ముఖ్యంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళని పాస్ చేయమని చెప్పండి ప్లీజ్ కరోనా కోవిడ్ నైన్టీన్ చాలా ఘోరంగా ఉంది కనీసం మీరు అన్న డిగ్రీ వాళ్ళని పట్టించుకోండి ప్లీజ్ మా డిగ్రీ వాళ్ళని అందరినీ డిగ్రీ ఫైనల్ ఇయర్ అండ్ డిగ్రీ సెకండ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళని అందరినీ ప్లీజ్ అన్న మీరు గవర్నమెంట్కి చెప్పండి ఉస్మాన్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ ప్రమోట్ చేయమని అలాగే దీనిపైన వీడియో చేయండి సో చాలా మంది విద్యార్థులు ఏంటంటే పరీక్షలు క్యాన్సిల్ చేయాలి ప్రమోట్ చేయాలని అయితే కోరుకుంటున్నారు అండ్ చూసుకోవచ్చు మనకి ఇది ప్రభుత్వం చేతిలో ఉండదనమాట డిగ్రీ పీజీ బీటెక్ కావచ్చు డిప్లొమా ఏఐసిటి అయితే డిప్లొమా డిప్లొమా బీటెక్ వాళ్ళకి ఏఐసిటి అదేవిధంగా డిగ్రీ పీజీ వాళ్ళకు సో మనకి ఏంటంటే యూజీసీ అనమాట యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం వీళ్ళు నడుచుకుంటారు సో ప్రస్తుతం లాస్ట్ ఇయర్ అయితే మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని పాస్ చేయాలనేసి గైడ్ గైడ్లైన్స్ పెట్టినా కూడా మళ్ళీ స్టేట్ గవర్నమెంట్స్ ఫస్ట్ సెకండ్ ఇయర్ వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ పెట్టాయి ఇక చూసుకోవచ్చు తమిళనాడు మనకి అయితే తెలంగాణ గవర్నరు తమిళసై సౌందర రాజన్ గారు వట్టి డిగ్రీలతో లాభం లేదని చెప్పారు అండ్ చాలా విద్యార్థులు సో మనకి ఎగ్జామ్స్ అయితే జరగవేమో అనుకోని చాలా మంది విద్యార్థులు లాస్ట్ ఇయర్ అయితే చాలామంది ఫెయిల్ అయిపోయారు చాలామంది ఏందో సెల్ఫ్ సెంటర్స్లో ఉండడం వల్ల కొంతమంది అయితే బెనిఫిటెడ్గా పాస్ అయ్యారన్నమాట సో స్కిల్స్ పెంచుకుంటేనే మంచి కొలువులు కామరాజ్ గొప్పనాయకుడు గవర్నర్ గవర్నర్ తమిళసై సో మనకి ఒట్టి డిగ్రీలతో లాభం లేదు అనేసి లాస్ట్ టైం అయితే మనకి ఈ ఆర్టికల్ రావడం జరిగింది సో డెఫినెట్గా ఎగ్జామ్స్ అయితే పెడతారు కానీ మనకైతే ఈసారి కొంచెం సిచ్యువేషన్ కంట్రోల్లో అయితే లేదు కానీ లెక్కలు కేసులు తగ్గించి అయితే చూపిస్తున్నారు అదంతా వేరే మ్యాటర్ ప్రస్తుతానికైతే ఎగ్జామ్స్ పెట్టచ్చు పెట్టకపోవచ్చు ఈరోజైతే మనకి తెలంగాణలో మనకి క్యాబినెట్ నిర్ణయం అయితే ఒకటి ఉంది అండ్ చాలా మంది వీసీస్తో ఈరోజు మీటింగ్ అయితే జరుగుతుంది ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్తో మేము ముందుకుంటాను మిత్రులందరూ సో మీకు మీకు అనుగుణంగానే నేనైతే అయితే అప్డేట్స్ ఉంటే నేను తీసుకొస్తుంటాను మిత్రులందరికీ నేనైతే సపోర్ట్ చేస్తుంటాను సో డెఫినెట్గా ఎగ్జామ్స్ పైన షెడ్యూల్స్ కావచ్చు రిజల్ట్స్ కావచ్చు అదేవిధంగా ఏపీ తెలంగాణకు సంబంధించిన ఎటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్ నా వెంట పోస్ట్ పోషిస్తున్నాం కాబట్టి మిత్రులందరూ మన ఛానల్ని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను సో దిస్ ఇస్ బువన్ సైనింగ్ అవుట్ జై హింద్